మరియు ఏదో ఎంక్వైరీ చేస్తున్నారట. ఆ ఫుటేజ్ అదంతా కూడా కొలుస్తున్నారు, చూస్తున్నారు. బట్ ఒకటేంటంటే, నార్మల్గా నేను కొంతమందితో మాట్లాడా, ఊరికే చక్కగా ఈ ఫోటో ఒకసారి ఫోకస్ చేయండి, ఆ మెల్లో గొలుసు ఉంది చూసారా, ఆ మెల్లో గొలుసు, ఆ మెల్లో గొలుసు ఆయన ఏదైతే ఫోర్జరీ చేశారో ఆ జిమ్ వీడియోలో లేదు, ఇందులో ఉంది. అది రెగ్యులర్గా ఆయన వేసుకునే మెల్లో గొలుసే. సో ఆ మెల్లో గొలుసు ఆయన మెల్లో ఉంది, మాట్లాడిన వీడియోలో ఉంది. బట్ ఆ జిమ్ చేసేటప్పుడు బంగారం పెట్టుకోకూడదని పెట్టుకున్నట్టు లేరు. బట్ వేరే వీడియో అన్నా పోస్ట్ చేశారేమో మనకు తెలీదు. బట్ ఆయన చెప్పింది, ఆయన చొక్కా లేకుండా జిమ్ చేస్తా ఉంటే, అఫ్కోర్స్ అది వేరే బ్యాక్డ్రాప్ అనుకోండి. బట్ ఏంటంటే, ఇక్కడ నాకు చెప్పిన ఎక్స్పర్ట్స్ ఈ మెడలో మార్ఫింగ్లో మళ్ళీ మెడలో అదే రకం గొలుసు ఆ మెడలో వేసేలాగా చేయటం అనేది లేని గొలుసుని అదే డిజైన్తో అది బహుత్ ముష్కిల్ కా కామ్ హై అని చెప్పడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ మరి స్వసల సకల శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఇంత చర్చలు జరుగుతాయని చెప్పి అన్నారు. నిన్న ఒక సమయంలోకి నొక్కారు, అది మార్ఫింగ్ అని తేలితే సుమా అని అన్నారు. ఎప్పుడు తేలుతుంది? మరి అప్పుడు కూడా అలాగే రాంబాబు గారిది, శ్రీనివాస్ గారిది అరగంటలోనో గంటలోనో తేల్చేస్తారు. ఏముంది, పెద్ద కష్టమే ఉంది. ఆ వాయిసే కదా వసికెళ్తాం, పెద్ద కష్టమే ఉంది అనుకున్నాం. కానీ మరి ఇప్పుడు దాకా తేలలేదు. మరి ఇది కూడా మరి అంత టైం పడుతుందా, మరి తొందరగా తేలుస్తారా అని ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నో డౌట్, కొంతమంది అంటున్నారు అరే అంతకుముందే 302 కేసు ఉంది కదా, మర్డర్ కేసు, అంతకుముందే రేప్ కేసు ఉంది కదా, ఆ రెండు ఎఫిడవిట్లోనే ఉన్నాయి కదా, ఆ రెండు చూసినప్పుడే మీరు సీట్ ఇచ్చారు కదా, మరి ఏంటి ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నారు మీ పార్టీ వాళ్ళని చెప్పి నన్ను అడుగుతున్నారు. సరే, అవంటే ఇలాగా మరింత నేకెడ్గా ఆధారాలు లేవు. మరి ఇప్పుడైతే రాజకీయాల్లో చాలామంది అంటూ ఉంటారు, రాజకీయాలు ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని. పాపం నన్ను హత్య చేద్దాం అనుకున్నాడు తను, మరి తను తనగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే అనుమానం అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా మరి అదేదో తొందరగా నిన్న చెప్పుకున్నట్టే ఏదో తొందరగా తేల్చేసి ఏమన్నా చూసుకుని ఉంటే చూసేసుకుని, కొలుసుకుని ఉంటే కొలిచేసుకుని, తొందరగా చూసేసి తేల్చేస్తాయి. ఎస్, అయితే నిర్దోషిగా అతను రోజు ఈ సోషల్ మీడియాలో వేధింపులు, మీడియాలో వేధింపులు ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ప్రముఖ దినపత్రికలు ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న దినపత్రికల్లో పతాక శీర్షికల్లో మరి గోరంట్ల మాధవ్ గారు, హిందూపూర్ ఎంపీ గారు పతాక శీర్షికల్లోకి ఎక్కారు. బట్ మా తెలుగువారి సత్యమేవ జయతే సాక్షి ఏమి రాశాడు వీడు సాక్షిగా అని చెప్పి చూసా. ఏమి లేదు, ఫస్ట్ పేజ్లో ఎక్కడో మార్ఫింగ్ కాదు అని తేలితే తెలియదు అని కింద ఎక్కడో వేశారు. ఇది ఒక పెద్ద వార్త అన్నట్టు. ఇక్కడ వేసారు, ఇక్కడ వార్త రాయాల, ఊరికేనే చిన్న లింక్ అట్టడుగున ఇక్కడ వేశారు. ఆ తర్వాత ఏం చేశారు బాబు అంటే పేపర్లోకి వెళ్తాయి చూసా, అసలు ఏంటి, ఒకటో పేజీ లేదు, రెండో పేజీ లేదు, మూడో పేజీ లేదు, నాలుగో పేజీ లేదు, ఐదో పేజీలో ఏముందిరా అంటే చాలా గమ్మత్తుగా నా గురించి ఉంది. అదేంటంటే అతని గురించి కాదు, మాధవ్ గురించి ఐదో పేజీలో కూడా లేదు, నా గురించి ఉంది.
ఏంట్రా అంటే ఇది నన్ను బహిష్కరించాలట. రఘురామను బహిష్కరించండి అని ఉన్నది. ఏంట్రా బాబు ఏదో ఇప్పి చూపెట్టిన గోరంట్ల మాధవని ఏదో చేస్తారనుకుంటే నా గురించి ఏమి రాశాడ్రా అని చూస్తే ప్రపంచ ఆదివశ్య మహాసభ అధ్యక్షుడు చెన్నైలో ఎక్కడో చెన్నైలో ఓ మహాసభలో ఒక ఆదివశ్య ప్రముఖుడు తంగులూరు రామకృష్ణ గారు పిలిపించారట. చింతమన్ నాటకాన్ని నిషేధించమంటున్నాడు, చాలా తప్పు, ఇది అత్యంత దారుణం అట. ఏమంత అత్యంత దారుణమేముందో నాకు తెలియదు. నేను చెప్పింది ఎవరి మనోభావాలు కించపరచకూడదు. నాటకాన్ని ఉంచండి, కావాలంటే ఆ క్యారెక్టర్ పేరు మార్చుకుందాం, ఆ క్యారెక్టర్ కులం మార్చుకుందాం అనే చెప్పాను. ఆ క్యారెక్టర్కి కులరహిత క్యారెక్టర్ పెట్టుకుందాం అని కూడా చెప్పాను. అసలు నేనేమి చెడ్డ మాట్లాడలేదు, వైశ్యులు అంటే నా తగిన గౌరవం ఉంది. అయినప్పటికీ మరి ఈయన సాక్షి ప్రేరేపితం, ఎందుకంటే వేరే పేపర్లో రాలా, సాక్షి ప్రేరేపితం వాళ్ళు ఎవరు నాకు ఓటు వేద్దని చెప్పారట. సరే ఈయనకి ఎలాగో ఆయన ఇంటర్నేషనల్ కాబట్టి మా ఏరియాలో అతనికైతే ఓటు ఉండదు. మా వయసులందరూ నన్ను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నేనేమి తుప్పిచెట్టు క్యారెక్టర్ ఉంచమని చెప్పాల, నాటకాన్ని బతకనేయండి అంటున్నా. సరే ఎక్కడ వచ్చిందిరా బాబు ఈ మాధవ 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 అని చూస్తే ఆ తర్వాత పేజీలో అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర అని ఇలాంటి స్టిల్ ఒకటి వచ్చింది. మెయిన్ పాయింట్ అది, అప్రదిష్ట చేస్తే కుట్ర ఆయన వార్నింగ్కి ఒక రెండు పెద్ద పేరాలు కుంజరహలాగా అశ్వత్థామ అతహ అనేది పెద్దలు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఏలెత్తి మాట్లాడినమాట. కింద లైట్గా మాధవ్ని కాదు అని తేలితేనే మాధవ్పై చర్యలు అని. నాకైతే ఇదేం అయ్యే సంగతి కాదు, డెఫినెట్గా ఇదంతా ఒక అభూత కల్పన. మాధవ్ మంచివాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. పార్లమెంట్లో కూడా చక్కటి చక్కటి పద్యాలు చదివాడు. అంత మంచి పద్యాలు చదివిన వ్యక్తి ఈ తప్పు చేయడు, డెఫినెట్గా అది మార్పింగ్ అని చెప్పి ఏదో కావలసిన వాళ్ళని అది చూసిన వాళ్ళని అందరినీ మరి ఎంతమంది జైల్లో పెడతారో చూద్దాం. ఇప్పుడు దాకా అయితే మరి మా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎస్ పర్హాప్స్ చాలా డీటెయిల్గా చూస్తున్నారు మరి నేను కాదంటలా, బట్ ఆలస్యం అయ్యి కొద్ది అట్లీస్ట్ లేదు అది మార్పు అని చెప్పేయండి. నేను గొడవ ఉంది ఎంతసేపు పడుతుంది నిజంగా, అది తేల్చాలంటే చిటికలో పని తేల్చేయచ్చు. మంచోడంటే మంచోడని చెప్పండి, లేదు పొరపాటు జరిగిందంటే పొరపాటు జరిగిందని చెప్పి ఏదైనా చర్యలు ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్యూ సీట్లు మనసి దిక్కు మనసి సాక్షులు. ఎవరో రఘురామకృష్ణ రాదు బహిష్కరించండి అంటే పని చేయవే బహిష్కరణ చెయ్యి. రామ్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి చేయలే అని చెప్పాడు ప్రపంచ అధ్యక్షుడు నన్ను ఏదో బహిష్కరించమని. పని చేశాను పని నా సాటి ఎంపీ మాధవ్తో ఎట్టి చూపిన ఎట్టి చూపాడని అభియోగం మోపబడిన మాధవ్తో పాటు ఓకే ఆ వైశ్య ప్రముఖుడు చెప్పాడు చేసామా నన్ను కూడా ఏముంది ఇంకా మనం ఏం చేస్తాం. సో ఇక ఈరోజు ఇంకో ముఖ్య అంశం, ఎందుకంటే సోషల్ మీడియా చూస్తే బాధ అనిపిస్తుంది, త్రీ ఇడియట్స్ అని చెప్పి ఎవరెవరి పేర్లో పెట్టి గోరంట కూర్చుంది కొమ్మ లేకుండా అని బ్రహ్మానంద గారితో ఒక బిట్టు ఏదో గోరంట్ల డాష్ డాష్ ఏదో బట్టలు లేకుండా ఒక బిట్టు ఇవన్నీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థకు కూడా ఇది అవమానంగా ఉంటుంది. ఏముంది ఎంతమంది చెప్పలేదు బాబు, నిర్దోషం చెప్పేస్తే పోలా చెప్పాడు బాబు సజ్జల గారు, ఆయన నిర్దోషి ఇప్పింది ఆయన కాదు చూపెట్టింది కాదు
చెప్పేసి అయిపోయింది, వన్ షాట్ ఫినిష్. ఆ వైష్ణవి చెప్పింది అంత చేస్తే చేసేయండి, గొడవ వదిలిపోతుంది.